పంజాగుట్టులో అగ్రిగోల్డ్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యూ. న్యాయం కావాలంటూ పంజాగుట్టలో అగ్రిగోల్డ్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఏజెంట్లు బాధితులని పోలీసులు అరెస్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో ఉదయం ఇక్కడ ఆందోళనకు దిగిన ఏజెంట్లు కొద్దిసేపటి వరకు అనుమతించినప్పటికీ ఆ తర్వాత ఎప్పుడైతే రోడ్లపైకి వచ్చారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. అయితే ఉదయం నుండి వీళ్ళకు కొంత సమయం వరకు పోలీసులు అనుమతించినప్పటికీ ఆ తర్వాత నుండి వీళ్ళు రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అత్యంత విఐపి జోన్ గా ఉండడంతో వీటిని ఇక్కడ ఆందోళనకు అనుమతించట్లేదు. దీంతో వీళ్ళని ఇక్కడి నుండి అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పంజాగుట్టలోని సోమాజిగూడ సర్కిల్ సమీపంలో ఉన్న అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన దిగారు. వరంగల్, ఖమ్మం, అలాగే కొత్తగూడెం, భద్రాచలం నుండి వచ్చిన ఏజెంట్లతో పాటు బాధితులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ నుండి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మహిళలు కూడా మనం చూస్తున్నాం, మహిళలు కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అరెస్ట్పై మీరేమంటారు సార్? సార్, మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. మేము ఊళ్ళో ఉండలేకపోతున్నాం. భార్య పరిస్థితి దూరం అవుతున్నాం సార్. చనిపోయే కాలం వచ్చింది. మేము ఊళ్ళో ఉండలేకపోతున్నాము. మాకు న్యాయం చేయాలి సార్. ప్రస్తుతము న్యాయం కావాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అరెస్టు చేస్తున్న క్రమంలో ఏజెంట్లందరూ కూడా కొంతమంది భయపడి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళని ఇక్కడి నుండి పోలీసులు కూడా వెనకబడి మనం చూస్తున్నాం. కూడా వాళ్ళు వెంటబడి మరి అరెస్టు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా బాధితులు భయాందోళనకు గురై పారిపోతున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా వీళ్ళంతా కూడా ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు. వీళ్ళందరూ ఇక్కడ నుండి అంటే అరెస్టు చేస్తున్నారని తెలియడంతో ఒక్కసారిగా పారిపోతున్నారు. వీళ్ళందరినీ అంటే పోలీసుల నుండి తప్పించుకునేందుకు వీళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి అంటే భయంతో ముందుకు వెళ్తున్నారు. అంటే తమకు న్యాయం కావాలి, న్యాయం కోసం అంటే డబ్బుల కోసం వస్తే అరెస్టు కావడంపై కొంతవరకు భయభ్రాంతులకు గురైన వీళ్ళంతా కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది ఎవరైతే అందుబాటులో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. మరొక వైపు ఉదయం నుండి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ కూడా అగ్రిగోల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది బాధితులు ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారు. ఒక తెలంగాణలోనే చూస్తేనే 4 లక్షల మందికి పైగా కూడా ఏజెంట్లు ఉన్నారు. అలాగే 11 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తమకు న్యాయం కావాలంటూ ఆందోళన చేపట్టడం జరిగింది. గత 7 ఏళ్ల నుండి వీళ్ళు డిపాజిట్లు తిరిగి ఇవ్వడం లేదు. కాబట్టి ఈ క్రమంలో అరెస్టులు కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి న్యాయం కోసం పోరాడడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళని ఇక్కడ అరెస్టులు చేసి పంపించడంతో కొంతవరకు వాళ్ళు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. మహిళలకు సంబంధించి చూసుకుంటే కూడా మహిళా కానిస్టేబుల్ని నియమించి ప్రస్తుతం వాళ్ళని ఇక్కడి నుండి అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. అగ్రిగోల్డ్ డబ్బులు పెట్టామండి. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఉరి తీయాలండి. అగ్రిగోల్డ్ యాజమాన్యం అంటేనే వెంటనే అరెస్ట్ చేయాలి. మమ్మల్ని కాదండి అరెస్ట్ చేసేది. మమ్మల్ని కాదండి, మేము పేదోళ్ళం అండి. మేము రూపాయి పావల కోసం 5 రూపాయలు 10 రూపాయలు వచ్చి వస్తాయని మేము కట్టలేదండి. మేము పేదోళ్ళ కోసం పొదుపు చేసుకున్నాం. ఇది ప్రస్తుతం తాము ఎలాంటి తప్పు చేయలేదు. డబ్బు కట్టి న్యాయం కావాలని అడిగినందుకే తమను ఈ విధంగా అరెస్ట్ చేయడం ఇంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. తమకు న్యాయం జరిగినప్పుడు ఎందుకు అంటూ కూడా వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. వెంటనే తమకు డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ విధంగా అరెస్టులు చేసినంత మాత్రాన తమకు డబ్బులు ఏ విధంగా వస్తాయనేది బాధితులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి తమకు ఇవ్వాల్సిన ఏవైతే డిపాజిట్లు ఉన్నాయో వాటిని తిరిగి చెల్లించాలని ప్రస్తుతము బాధితులు ఆందోళన చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసి ప్రస్తుతము పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్ లోని ప్రధాన కార్యాలయం నుండి పంపించి వేస్తున్నారు.